హాయ్ యుయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఈ తాజ్మహల్లో డెకరేషన్స్ ఇంకా డిజైన్స్ కోసం చాలా వాల్యుబుల్ స్టోన్స్ని యూజ్ చేశారు. చెప్పాలంటే డైమండ్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు. ఈ విషయం గురించి ఈ తాజ్మహల్ని విజిట్ చేసే వాళ్ళలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ రత్నాలను వజ్రాలను యూజ్ చేశారు ఈ తాజ్మహల్ డెకరేషన్లో. అందుకే మనం ఈ తాజ్మహల్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఎటువంటి షార్ప్గా ఉండే థింగ్స్ని అలో చేయడం లేదు, అంటే సెల్ఫీ స్టిక్ని కూడా వీళ్ళు అలో చేయట్లేదు. ఎందుకంటే ఈ తాజ్మహల్ డెకరేషన్లో యూజ్ చేసిన ఈ డైమండ్స్ కొన్ని కొన్ని ప్లేసెస్లో మిస్ అయ్యి ఉంటాయి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాయి మనకు, ఖాళీగా ఎంటీగా ఉంటుంది ఆ ప్లేసెస్. నేను చదివిన దాన్ని బట్టి ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మిస్ అయ్యాయంట, అంటే ఆ కంపెనీకి సంబంధించిన సైనికులు వీటిని తీసుకెళ్లారని విన్నాను. ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవ్వకుండా ఇలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే వాటిని మనం టచ్ చేసి చూడొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, కాకుంటే షాప్గా ఉన్న థింగ్స్ ఏది వీళ్ళు అలో చేయడం లేదు. చెప్పాలంటే ఈ తాజ్మహల్ బ్యూటీ సీక్రెట్ ఈ స్టోన్సే. వీటిని యూజ్ చేయడం వల్లే ఈ తాజ్మహల్ మనకు వెన్నెల్లో డిఫరెంట్ లైటింగ్తో షైనింగ్గా కనిపిస్తుంది. అది చూస్తేనే అర్థమవుతుంది, చెప్తే అర్థం కాదు. డిజైన్ అయితే చాలా ప్లాన్గా చేశారు. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఏ కన్స్ట్రక్షన్ అయినా మనకు మ్యాక్సిమం రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ తాజ్మహల్ ఒకటే వైట్ కలర్లో కనిపిస్తుంది, ఎందుకంటే అన్ని కన్స్ట్రక్షన్స్కి వీళ్ళు యూజ్ చేసింది రెడ్ శాండ్ స్టోనే, కానీ ఈ తాజ్మహల్లో మాత్రమే వైట్ మార్బుల్ని యూజ్ చేశారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎక్కువగా రెడ్ శాండ్ స్టోనే యూజ్ చేస్తారు కన్స్ట్రక్షన్స్లో వీళ్ళు. డెకరేషన్ కోసం మాత్రమే వైట్ మార్బుల్స్ని యూజ్ చేస్తారు. అటువంటిది ఒక కన్స్ట్రక్షన్ మొత్తం వైట్ మార్బుల్తోనే కన్స్ట్రక్ట్ చేసిన కన్స్ట్రక్షన్ ఈ తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ మాత్రమే. ఈ కన్స్ట్రక్షన్ ఒక ఎండు మనకు యమునా నది ఉంటుంది. యమునా నది నుంచి 8.7 meters హైట్ ఉండే ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసి దానిపైన ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్కి ఇన్స్పిరేషన్ ఢిల్లీలో ఉన్న హోమియోటోమ్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఈ కన్స్ట్రక్షన్ కోసం వీళ్ళు చేసిన పని ఈ ల్యాండ్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇది 42 acres, పైగా యమునా నది రివర్కి పక్కనే ఉంటుంది. ఇది వీళ్ళు చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారని చెప్పచ్చు, ఎందుకంటే ఈ వ్యూ చాలా బాగుంటుంది. ఈ తాజ్మహల్ అంటే తాజ్మహల్ చుట్టుపక్కల ఉన్న ఈ రివర్ వ్యూ. ఇంకా ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది 1632 జనవరిలో. ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్ని ది ట్రావెల్స్ ఆఫ్ పీటర్ మండీ ఇన్ యూరప్ అండ్ ఏషియా అనే ఒక పుస్తకంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఈ బుక్ రాసింది కూడా ఆ పీటర్ మండీ అనే ఆయనే. ఆ టైంలో ఆయన ఇండియాలో పర్యటించారంట. ఆయన ఒక ప్రపంచ యాత్రికుడు, అంటే ట్రావెలర్. ఇంకా ఈ బుక్లో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి కొంచెం బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ కోసం సెలెక్ట్ చేసుకున్న ఈ ల్యాండ్ని క్లీన్ చేసి ల్యాండ్ మొత్తం ఒకే మెజర్మెంట్స్తో ఉండేలాగా ఫ్లాట్గా క్రియేట్ చేసుకున్నారంట. తర్వాత ఈ కన్స్ట్రక్షన్కి కావాల్సిన ఫౌండేషన్ కోసం చాలామంది కష్టపడ్డారంట, నాకు తెలిసి కొన్ని వేల మంది అని విన్నాను. అలా ఈ కన్స్ట్రక్షన్ కోసం చాలా లోతుగా ఉండే పునాదులు తవ్వారంట. తర్వాత వీళ్ళు క్రియేట్ చేసిన ఈ పునాదుల లోపలికి యమునా నది నీళ్లు రాకుండా చాలా కష్టపడ్డారంట, అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారంట. ఇక్కడ యమునా నదికి జూలై ఇంకా సెప్టెంబర్ మధ్యలో ఫ్లడ్స్ వస్తుంటాయంట. సో ఆ టైంలో ఈ పునాదుల లోపలికి యమునా నది నీళ్లు ఎక్కడ వచ్చేస్తాయో అని వీళ్ళు ముందుగానే చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ పునాదుల్ని క్రియేట్ చేశారంట. నెక్స్ట్ వీళ్ళు క్రియేట్ చేసిన ఈ పునాదులపైన పెద్ద స్టేజ్ని ఒకటి క్రియేట్ చేశారంట, అంటే బిల్డ్ చేశారంట. ఇది ఎంత లెంత్ ఉంటుందంటే 970 feet లెంత్, ఇంకా 364 feet విడ్త్ ఉంటుందంట ఈ స్టేజ్. ఈ స్టేజ్ పైనే మనకు మెయిన్ సమాధి ఉంటుంది, అంటే ముంతాజ్ మహల్ సమాధి. ఇంకా ఈ కన్స్ట్రక్షన్కి యూజ్ చేసిన ఈ వైట్ మార్బుల్ని రాజస్థాన్లోని మక్రానా అనే ఒక ప్లేస్ నుంచి తీసుకొచ్చారంట. ఆ ప్లేస్ ఈ తాజ్మహల్ నుంచి 200 miles దూరంలో ఉంటుంది. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన వైట్ మార్బుల్స్ అనేటివి ఎంత హెవీగా ఉన్నాయంటే వీటిని మోయడానికి వీళ్ళు యూజ్ చేసిన ఎద్దుల బండ్లను లాగడానికి 25 to 30 ఎద్దుల్ని యూజ్ చేశారంట. అంటే ఇవి వీళ్ళు స్పెషల్గా ఈ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసే ఈ వైట్ మార్బుల్ని మోయడానికి క్రియేట్ చేసుకున్నారంట ఎద్దుల బండ్ని. తాజ్మహల్ టోటల్ హైట్ 73 meters, ఇది కుతుబ్ మినార్ కన్నా ఎక్కువ హైట్. ఇంకా ఈ తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ పైన ఉన్న ఈ షేప్ని డూమ్ షేప్ అంటారు. చూసారు కదా, రౌండ్గా ఉంది ఈ స్ట్రక్చర్ని డూమ్ షేప్ స్ట్రక్చర్స్ అంటారు. కానీ ఈ తాజ్మహల్ బిల్డ్ చేసిన డిజైనర్స్ దీన్ని ఆనియన్ షేప్లో, అంటే పైన చూస్తే ఇది ఒక ఆనియన్ షేప్లో కనిపిస్తుందంట, ఆ విధంగా డిజైన్ చేశారంట. ఇంకా ఈ డూమ్ షేప్ ఎండింగ్లో మనకంటే పైన తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ పైన ఒక మెటల్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది, దీనిని ఫినియల్ అంటారు. అంటే ఇది ఒక డెకరేషన్ కోసం క్రియేట్ చేసిన కన్స్ట్రక్షన్. వీటి గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే హిందూ టెంపుల్స్కి సంబంధించిన గోపురాల పైన ఉండే కలశాల లాంటి కన్స్ట్రక్షన్ ఇది. సో వీటిని కూడా మనం ఒక కలశం అని ఫిక్స్ అవ్వచ్చు. ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాం చూడండి, ఇదే ఆ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ ఎండింగ్లో మనకు అర్ధచంద్రాకారపు ఆకారం ఉంటుంది.
ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఈ కలశం అనే కన్స్ట్రక్షన్ని బంగారంతో బిల్డ్ చేశారంట, కానీ ఇప్పుడు అది లేదు. ఇంకా ఆల్రెడీ చెప్పాను, ఈ తాజ్మహల్ టోటల్ కన్స్ట్రక్షన్ని బిల్డ్ చేయడానికి 22 ఇయర్స్ పట్టిందని. అలాగే 22,000 మంది కార్మికులు ఈ కన్స్ట్రక్షన్లో వర్క్ చేశారంట. ఈ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన స్టోన్స్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, అంటే కొన్ని ప్లేసెస్ నుంచి, కొన్ని కంట్రీస్ నుంచి కూడా తీసుకొచ్చారంట. మెయిన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన వైట్ మార్బుల్ని రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారని చెప్తారు. బ్లూ జెమ్స్ని టిబెట్ నుంచి, గ్రీన్ జెమ్స్ని శ్రీలంక నుంచి, అలాగే జాస్పర్ అనే స్టోన్స్ని పంజాబ్ నుంచి తీసుకొచ్చారంట. స్పటికాలు లాంటి స్టోన్స్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారని చెప్తారు. ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు షాజహాన్ చాలా దగ్గరుండి కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ అబ్జర్వ్ చేసేవారంట. ఇంకా ఈ కన్స్ట్రక్షన్లో మెయిన్ ఆర్కిటెక్ట్ అయిన ఉస్తాద్ అహ్మద్ లాహోరికి 37 మంది అసిస్టెంట్ డిజైనర్లు సహాయం చేశారంట ఈ కన్స్ట్రక్షన్ బిల్డ్ చేయడంలో. ఈ తాజ్మహల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ని సింగిల్ వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, స్వర్గంలో ముంతాజ్ మహల్కి ఇల్లుంటే ఎలా ఉంటుందో అలా ఈ భూమి మీద ఆమె కోసం ఈ కన్స్ట్రక్షన్ చేయించారంట షాజహాన్. ఆల్రెడీ చెప్పాను, ఈ కన్స్ట్రక్షన్ టోటల్ మొఘల్ కన్స్ట్రక్షన్ స్టైల్లా ఉంటుందని. ఈ మొఘల్ కన్స్ట్రక్షన్ స్టైల్ అంటే ఇండో ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ స్టైల్. తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ పైన ఉన్న ఈ డూమ్ షేప్ని మనం ఏరియల్ వ్యూ నుంచి చూడగలిగితే మనకు తామరపు ఆకారంలో కనిపిస్తుందంట. ఇండో ఇస్లామిక్ స్టైల్ కన్స్ట్రక్షన్స్కి ఇదొక ఎగ్జాంపుల్. ఇంకా ఈ డూమ్ షేప్ 40 మీటర్స్ కన్నా ఎక్కువ హైట్ ఉంటుంది, 4 మీటర్స్ థిక్నెస్ ఉంటుందంట. ఈ తాజ్మహల్ టోటల్ కన్స్ట్రక్షన్లో నియర్లీ 20,000 టైప్స్ ఆఫ్ స్టోన్స్ని యూజ్ చేశారంట. ఈ తాజ్మహల్ కాంప్లెక్స్ టోటల్గా 5 పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. అవి తాజ్గంజ్, రాయల్ టోమ్స్, మెయిన్ ఎంట్రన్స్, చార్బాగ్, మెయిన్ బిల్డింగ్. ఈ మెయిన్ బిల్డింగ్కి లెఫ్ట్ సైడు రైట్ సైడు ఒకే డిజైన్తో ఉన్న 2 కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న కన్స్ట్రక్షన్ జవాబ్ అనే ఒక మసీదు, రైట్ సైడ్ ఉన్న కన్స్ట్రక్షన్ ఒక క్వార్టర్స్ అంటది. ఇంకా ఇక్కడ ఉన్న ఈ చార్బాగ్ గురించి చెప్పాలంటే, చార్బాగ్ అనే వర్డ్ ఉర్దూ వర్డ్. ఇక్కడ చార్బాగ్ అంటే 4 ఉద్యానవనాలు అని అర్థం. ఈ 4 ఉద్యానవనాలు ఈక్వల్ షేప్లో ఉంటాయి. ఖురాన్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లు స్వర్గంలో ఉన్న ఉద్యానవనాలు ఏ డిజైన్తో అయితే ఉంటాయో, ఇక్కడ తాజ్మహల్ ముందు ఉన్న ఈ చార్బాగ్ అనే గార్డెన్స్ని అదే డిజైన్తో బిల్డ్ చేశారంట. ఇది ఈ చార్బాగ్ సంబంధించిన మొదటి థీరీ. ఇంకొక థీరీ గురించి చెప్పాలంటే, ఇస్లామిక్ మత విశ్వాసాల ప్రకారం స్వర్గంలో 4 నదులు ఉంటాయంట. అవి 1 నీరు, 2 పాలు, 3 తేనె, 4 వైన్. ఈ 4 నదులను గుర్తు చేసేలాగా ఈ తాజ్మహల్ ముందు చార్బాగ్ అనే గార్డెన్స్ని బిల్డ్ చేశారని కూడా చెప్తారు. ఇస్లాంలో 4 అనేది చాలా పవిత్రమైన నెంబర్ అంట. సో ఈ చార్బాగ్ సంబంధించిన డిజైన్లో ఎవ్రీ మెజర్మెంట్ 4 లేదా ఈ 4 సంబంధించిన మల్టిపుల్స్లోనే ఉంటుందంట. అంటే 4 గార్డెన్లు, అలాగే గార్డెన్కి 4 వైపులా 4 రోడ్లు, మధ్యలో 2 పాలరాతి కాలవలు, ఈ ఒక్కొక్క తోటలో ఉన్న చెట్లు కూడా 400 ఉంటాయంట. ఇలా ఈ గార్డెన్లో ఉన్న ఎవ్రీ డీటెయిల్ 4 అనే నెంబర్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా ఈ మెయిన్ బిల్డింగ్కి 4 వైపులా ఎండ్స్లో మనకు మినార్స్ కనిపిస్తాయి. ఎవ్రీ మినార్ మనకు 39 మీటర్స్ కన్నా ఎక్కువ హైట్లోనే ఉంటుంది. అందరూ అనుకుంటారు ఈ మినార్స్ స్ట్రైట్గా ఉంటాయని, కానీ కాదు, ఇవన్నీ కొంచెం బయట వైపుకి అంటే అవుట్ సైడ్కి బెండ్ అయి ఉంటాయి. అలా బిల్డ్ చేశారు వీటిని. ఇలా వీటిని ఎందుకు బిల్డ్ చేశారంటే, ఒకవేళ ఇక్కడ ఏదైనా భూకంపం వస్తే మెయిన్ బిల్డింగ్కి ఏమీ కాకుండా, అంటే ఆ భూకంపంలో ఈ మినార్స్ ఏదైనా విరిగితే ఆ విరిగిన భాగాలు మెయిన్ బిల్డింగ్ మీద పడకుండా అవుట్ సైడ్కి పడిపోయేలాగా వీటిని అవుట్ సైడ్ కొంచెం బెండ్ అయి ఉండేలాగా బిల్డ్ చేశారంట. ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన వైట్ మార్బుల్ని మక్రానా వైట్ మార్బుల్ అంటారంట. ఇది రాజస్థాన్లోని మక్రానా అనే ఒక సిటీలో బాగా ఎక్కువగా మనకు దొరుకుతుందంట. ఈ స్టోన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎద్దుల బండ్లనే కాకుండా 1000కి పైగా ఏనుగుల్ని కూడా యూజ్ చేశారంట. ఇంకా ఈ స్టోన్తో బిల్డ్ చేసిన మిగిలిన కన్స్ట్రక్షన్స్ ఏంటంటే, తాజ్మహల్ కాకుండా విక్టోరియా మెమోరియల్, ఇది కలకత్తాలో ఉంది. షేక్ జాయిద్ గ్రాండ్ మసీద్, ఇది అబుదాబిలో ఉంది. మోతీ మసీద్ లాహోర్లో ఉంది, పాకిస్తాన్. ఈ కన్స్ట్రక్షన్లో 20,000 మంది కన్నా ఎక్కువ వర్కర్స్ పనిచేశారని చెప్పాను కదా. వీళ్ళు ఇండియా నుంచే కాకుండా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. ఎక్కువ మంది పర్సియా ఇంకా ఐరోపా నుంచి వచ్చారంట. ఇంకా ఈ కన్స్ట్రక్షన్కి కావాల్సిన మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి 15 కిలోమీటర్ల పొడవైన ట్యాంపుడ్ ఎర్త్ ర్యాంప్ని బిల్డ్ చేశారంట. ఇంకా స్పెషల్గా బిల్డ్ చేసిన ఎద్దుల బండ్లని యూజ్ చేశారంట. ఆల్రెడీ చెప్పాను, ఈ ఎద్దుల బండ్లని లాగడానికి ఒక్కొక్క బండికి 25 నుంచి 30 ఎద్దుల్ని యూజ్ చేశారని. ఈ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన మార్బల్స్లో పెద్ద పెద్ద స్టోన్స్ని కావాల్సిన ప్లేస్కి పంపించడం కోసం పోస్ట్ అండ్ బీమ్ పుల్లీ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేశారంట ఆ కాలంలోనే. అంటే ఈ టెక్నాలజీ మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న క్రేన్స్ లాంటివి. ఇంకా ఈ కన్స్ట్రక్షన్లో కావాల్సిన వాటర్ని పక్కనే ఉన్న యమునా నది నుంచి తీసుకున్నారంట. ఇందుకు వీళ్ళు అనిమల్స్తో ఆపరేట్ చేయగలిగిన తాడు ఇంకా బకెట్ అనే ఒక మెకానిజాన్ని యూజ్ చేశారంట. ఈ తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్కి 4 వైపులా ఒకే మెజర్మెంట్స్తో ఉన్న పెద్ద పెద్ద ఆర్చ్ లాంటి ఎంట్రన్స్లు ఉంటాయి. వీటిని ఉర్దూలో ఇవాన్లు అంటారు. ఆల్రెడీ చెప్పాను, ఈ తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ పైన కలశం లాంటి ఒక డిజైన్ ఉంటుందని, వీటిని ఫినియల్స్ అంటారని.
ఈ డిజైన్ని బంగారంతో చేశారంట, కానీ ప్రజెంట్ అది బంగారం కాదు, బ్రోంజ్. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అంటే బంగారంతో చేసింది ఏమైందో తెలియడం లేదు. కానీ మనం ప్రజెంట్ చూస్తున్నది 19th century బ్రోంజ్ మెటల్తో రీప్లేస్ చేసిన ఫినియల్. ఆల్రెడీ చెప్పాను ఈ పార్ట్ ఎండింగ్లో అర్ధచంద్రాకారపు ఆకారం ఉంటుందని. ఈ అర్ధచంద్రాకారపు ఆకారానికి ఉన్న రెండు ఎండ్స్ స్వర్గాన్ని సూచిస్తాయంట. ఇంకా ఈ తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ పైన నాలుగు వైపులా చిన్న చిన్న డూమ్స్ లాంటి కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వీటిని తాజ్మహల్ లోపల వెంటిలేషన్ కోసం బిల్డ్ చేశారంట. అలాగే ఈ తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్కి నాలుగు వైపులా మినార్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పాను. ఈ మినార్స్కి ఎండింగ్స్ని కూడా వీళ్ళు డోమ్స్తోనే ఎండ్ చేశారు. అలాగే మనం ఈ మినార్స్ లోపల నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ డిజైన్స్ చూడండి, వీటిని తాజ్మహల్ లోపలికి వెంటిలేషన్ కోసం బిల్డ్ చేశారు. అది ఒకే వైట్ మార్బుల్ మీద ఈ విధంగా వీటిని చెక్కారు. ఇంకా ఈ తాజ్మహల్కి నాలుగు వైపులా ఈ మినార్స్ని బిల్డ్ చేయడానికి కారణం నేను ఆల్రెడీ నా కుతుబ్ మినార్కి సంబంధించిన వీడియోలో చెప్పాను. ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్లో మ్యాక్సిమం మినార్స్ ఉంటాయి, అదేవిధంగానే ఇక్కడ ఆ మినార్స్ని బిల్డ్ చేస్తారు. అంతే, వీటిని మసీదుల దగ్గర మ్యాక్సిమం బిల్డ్ చేస్తారు ఇటువంటి మినార్స్ని. వీటిని ఇలా బిల్డ్ చేయడానికి కారణం మ్యూజిన్, అంటే వీళ్ళు చేసే ప్రార్థనలని అందరికీ చెప్పడం కోసం. మసీదులో జరిగే నమాజుల్ని మ్యూజిన్ అంటారు. ఈ మ్యూజిన్ అనే వర్డ్ అరబిక్ వర్డ్. నాతో పాటు ఇక్కడ వస్తున్న అతనే నాకు గైడ్ కింద వచ్చారు, నేను హైర్ చేసుకుంది ఈయన్ని. ఇంకా ఇక్కడ నాకు రైట్ సైడ్ కనిపిస్తున్నదంతా నది, యమునా నది ఇదే. ఈ యమునా నదికి పక్కనే మనకు ఈ తాజ్మహల్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ నుంచి మనం చూస్తే ఆగ్రా ఫోర్ట్ కూడా కనిపిస్తుంది, అలాగే ఆగ్రా ఫోర్ట్ నుంచి ఈ తాజ్మహల్ కూడా కనిపిస్తుంది. ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాక షాజహాన్ ఈ యమునా నది పైనే షిప్లో ఈ తాజ్మహల్ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళంట. ఇక్కడ కనిపిస్తున్నవి ఈ తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి, అంటే కిందకి వెళ్ళడానికి స్టెప్స్. ఈ కింద ఏమున్నాయంటే షాజహాన్కి అలాగే ముంతాజ్ మహల్కి సంబంధించిన నిజమైన సమాధులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి మ్యాక్సిమం ఎవరికి అలో ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప. ఈ స్టెప్స్ పైన ఉన్న గేట్స్ని ఎప్పటికీ ఓపెన్ చేయరా అంటే ఓపెన్ చేస్తారని విన్నాను, అది కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్లోనే. ఇక్కడ కనిపిస్తున్నదే మసీదు, దీన్ని జవాబ్ మసీద్ అంటారు. ఆల్రెడీ చెప్పాను ఎవ్రీ ఫ్రైడే తాజ్మహల్ క్లోజ్ చేస్తారని, కానీ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఈ మసీదులో నమాజ్ చేసుకోవడానికి వస్తారంట, వాళ్ళని మాత్రం అలో చేస్తారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నమాజ్ వల్లే ఎవ్రీ ఫ్రైడే తాజ్మహల్ని క్లోజ్ చేస్తారు. ఈ తాజ్మహల్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో డెకరేట్ చేశారు. ఈ డిజైన్స్ని బిల్డ్ చేయడానికి కొన్ని రకాల స్టోన్స్ని యూస్ చేశారు, అలాగే పెయింటింగ్ని కూడా యూస్ చేశారు. అంతేకాకుండా మనం స్టక్కో అంటాము, లేదంటే తెలుగులో గారా అంటాము, ఇది ఒక రకమైన కన్స్ట్రక్షన్ మెటీరియల్. దీన్ని యూజ్ చేసి కూడా వీళ్ళు కొన్ని రకాల డిజైన్స్ని ఇక్కడ బిల్డ్ చేశారు. ఈ డెకరేషన్లో మెయిన్గా మనల్ని అట్రాక్ట్ చేసేది పియట్రా డ్యూరో అంటారు ఈ డిజైన్ని. ఇది ఒక రకమైన డెకరేషన్ డిజైన్. నన్నైతే ఈ డిజైన్ చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేసింది. ఇక్కడ ఇమేజ్లో మీకు ఇది ప్లెయిన్గా కనిపిస్తుంది, కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో కూడా ఉంది ఈ డిజైన్. ఇంకొంచెం సేపట్లో మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఉన్నవన్నీ జెమ్స్ అండ్ ఇంకా డైమండ్స్. ఈ టైపు డిజైన్స్ని వీళ్ళు ఎంట్రన్స్కున్న ఆర్చ్ చుట్టూ బిల్డ్ చేశారు. ఇంకొన్ని డిజైన్స్ని వీళ్ళు ఈ రాళ్లపైన చెక్కారు, ఆ చెక్కిన వాటిపైన పెయింటింగ్స్తో హైలైట్ చేశారు. ఇవైతే ఇంకా బాగా అట్రాక్ట్ చేస్తాయి మనల్ని ఈ డిజైన్స్ ఇక్కడ. ఇంకా ఈ తాజ్మహల్లో మనం హైలైట్గా చెప్పుకోవాల్సిన ఇంకొక డిజైన్ ఏంటంటే విండోస్. ఇక్కడ నేను విండోస్ని కన్స్ట్రక్షన్ అనకుండా డిజైన్ అని ఎందుకంటున్నానంటే, ఇవి మనకు కన్స్ట్రక్షన్లా కనిపించదు, ఇవన్నీ ఒక జాలీల మాదిరి వీళ్ళు బిల్డ్ చేశారు. అంటే చిన్న చిన్న డిజైన్స్, అవి చిన్న చిన్న గ్యాప్స్తో ఉంటాయి, మనకు అసలు బయట ఉన్న వాళ్ళకి లోపల ఎవరున్నారో కనిపించదు, కానీ లోపల నుంచి చూసే వాళ్ళకి బయట ఉన్న వాళ్ళు బాగా కనిపిస్తారు. దీన్ని వీళ్ళు డిజైన్ చేయడానికి వీళ్ళకి ఎలా పాసిబుల్ అయిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అంత స్మాల్గా ఇంకా డిజైన్డ్గా వాటిని కట్ చేయడానికి ఎటువంటి టూల్స్ని యూస్ చేశారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్స్ అప్పట్లో లేవు. ఇంత డీటెయిల్గా ఈ తాజ్మహల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ వీళ్ళు చాలా కేర్ఫుల్గా బిల్డ్ చేశారు ఈ తాజ్మహల్ని. అందుకే ఇది 7 wonders వన్ ఆఫ్ ద వండర్ అయింది. ప్రజెంట్ నేను ఈ తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి టికెట్ కోసం వెళ్తున్నాను. ఆల్రెడీ చెప్పాను తాజ్మహల్ మెయిన్ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలంటే మనం సపరేట్గా మళ్ళీ టికెట్ తీసుకోవాలని. టికెట్ కాస్ట్ 200 rupees, ఇది ఎవరికైనా 200 rupees. అండ్ మనం లోపలికి వెళ్ళడానికి కాళ్ళకి షూ కవర్లు కూడా వేసుకోవాలి. ఇంకా మెయిన్ బిల్డింగ్లో ఏముంటుందంటే ఈ షాజహాన్ ఇంకా ముంతాజ్ మహల్కి సంబంధించిన సమాధులకు సంబంధించి డూప్లికేట్ సమాధులు ఉంటాయి, ఒరిజినల్ సమాధులు కాదు. ఒరిజినల్ సమాధులు ఈ తాజ్మహల్ లోపల బాగా కింద ఉంటాయి, వాటిని విజిట్ చేయడానికి ఎవరికి అలో ఉండదు. మ్యాక్సిమం ఇన్సైడ్ కెమెరా నాట్ అలో అని విన్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఒకవేళ పాజిబుల్ అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. తాజ్మహల్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ చుట్టుపక్కల ఖురాన్లోని కొన్ని పద్యాలతో డిజైన్ చేయబడి ఉంటాయి. వీటిని చూస్తే కూడా మనకు చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది. వీటిని అరబిక్ కాలిగ్రఫీలో రాసుంటారు, అంటే వీటిని ఫస్ట్ స్టోన్ పైన చెక్కారు, చెక్కిన తర్వాత పెయింటింగ్తో డెకరేట్ చేశారు.
అందువల్ల ఇవి ఇక్కడ చాలా హైలైట్గా కనిపిస్తుంటాయి. నేను ప్రజెంట్ లోపలికి వెళ్తున్నాను, పాసిబుల్ అయితే వాటన్నిటిని కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను. వీటిని బాగా పెద్ద పెద్ద లెటర్స్తోనే రాశారంట. వీటిలో కొన్నిటికి సంబంధించిన మీనింగ్స్ మాత్రమే నేను చదివాను. అవేంటంటే, ఓ ఆత్మ నువ్వు విశ్రాంతిలో ఉన్నావు అని, ఇంకా దేవునితో శాంతితో తిరిగి వెళ్ళు, ఆయన నీతో శాంతంగా ఉన్నాడు అని ఇక్కడున్న కొన్ని వాక్యాలకి మీనింగ్స్ అంట. వీటిని ఇక్కడ చెక్కింది అబ్దుల్ హక్ అని చెబుతారు. ఈయన షాజహాన్ దగ్గర అమానత్ ఖాన్ అని బిరుదు కూడా తీసుకున్నారంట. ఈయనే వీటిని చెక్కారని చెప్పడానికి లోపల ఒక చిన్న శాసనం కూడా ఉందంట. ఇవన్నీ తాజ్మహల్ అవుట్ సైడ్ ఉన్న డెకరేషన్, ఇంకా డిజైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఈ తాజ్మహల్ ఇన్సైడ్ ఉన్న వాల్స్ లెంతు 25 మీటర్స్ ఉంటుందంట, అంటే 82 ఫీట్స్. ఆల్రెడీ చెప్పాను, మెయిన్ ఛాంబర్లో ముంతాజ్ మహల్ ఇంకా షాజహాన్కి సంబంధించిన సమాధులు ఉన్నాయని, కానీ ఒరిజినల్ కాదు, డూప్లికేట్. ఈ సమాధుల్ని సార్కోఫాగస్ అంటారు, అంటే రాతితో చిక్కిన శవపేటిక అని అర్థం. ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి, ఇవి ఒరిజినల్ కావు, డూప్లికేట్, అంటే వీటిని మనం విజిట్ చేస్తాము. ఇవి మనం విజిట్ చేయలేనటివి, ఇవి ఒరిజినల్. మనం చూడడానికి ఉన్న ఈ సమాధుల్ని చాలా డిజైన్డ్గా బిల్డ్ చేసి ఉంటారు, కానీ ఒరిజినల్ అంతగా డిజైన్గా ఉండవు, సింపుల్గా నార్మల్గా ఉంటాయి. ఈ సమాధులను కూడా పాలరాతితోనే నిర్మించారంట. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నవి మనం చూడడానికి ఉన్న సమాధుల పైన ఉన్న డిజైన్స్ ఇవి. అలాగే ముంతాజ్ మహల్కి సంబంధించిన సమాధి పైన ఖురాన్లో చెప్పినట్టు అల్లాహ్కి సంబంధించిన 99 పేర్లని చెక్కారంట. ఇంకా ఈ తాజ్ కాంప్లెక్స్లో ఉన్న చార్బాగ్ అనే గార్డెన్స్కి వాటర్ సప్లై యమునా నది నుంచే అరేంజ్ చేశారంట. ఇంకా ఈ గార్డెన్స్ని బిల్డ్ చేసింది ఆలీ మర్దన్ అనే ఒక వాస్తు శిల్పి. మన ఇండియాలో మొఘల్ సామ్రాజ్యం ఎండ్ అయిన తర్వాత ఈ గార్డెన్స్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా చాలా వరకు పాడైపోయాయంట. మన ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ చార్బాగ్ అనే గార్డెన్ షేప్స్ని వాళ్ళకు నచ్చినట్లుగా చేంజ్ చేశారంట. కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇక్కడున్న సమాధులపైన బంగారుపు తొడుగులు ఉండేటువంట, ప్రజెంట్ అయితే అటువంటివి ఏమీ లేవు. నేను విన్నదాని ప్రకారం ఈ తాజ్మహల్ టోటల్ బిల్డ్ చేసింది ఇటుక ఇంకా సున్నపురాయితో, ఆ తర్వాతే మనం చూస్తున్న ఈ వైట్ మార్బల్ని స్టిక్ చేశారు. ఆల్రెడీ చెప్పాను, ఈ వైట్ మార్బల్ని రాజస్థాన్లోని మక్రానా నుంచి తీసుకొచ్చారని, అలాగే రెడ్ శాండ్ స్టోన్ని ఫతేపూర్ సిక్రీ నుంచి తీసుకొచ్చారు, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇంకా ఈ కన్స్ట్రక్షన్లో వర్క్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిసియన్స్ని వరల్డ్ వైడ్ వేరే వేరే ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారంట. అంటే బుఖారా అనే ప్లేస్ నుంచి శిల్పులు, సిరియా నుంచి, పర్షియా నుంచి కాలిగ్రాఫర్లు, దక్షిణ భారతదేశం నుంచి డిజైనర్లు, బలూచిస్తాన్ నుండి స్టోన్ కట్టర్లు, ఇంకా ఇటాలియన్ నుంచి ఆర్టిసియన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నారంట. ఆల్రెడీ చెప్పాను, ఈ కన్స్ట్రక్షన్లో వాల్యుబుల్ స్టోన్స్తో పాటు డైమండ్స్ని కూడా యూజ్ చేశారని, వాటిని కూడా వరల్డ్ వైడ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చైనా నుంచి జేడ్ ఇంకా క్రిస్టల్ అనే స్టోన్స్, టిబెట్ నుంచి మనీ అంటారు, ఇది ఒక రకమైన వాల్యుబుల్ స్టోన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాపిస్ లాజులి అనే ఒక వాల్యుబుల్ స్టోన్, శ్రీలంక నుంచి నీలమణి, అలాగే అరేబియా నుంచి కార్నెలియన్ అనే ఒక వాల్యుబుల్ స్టోన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇవే కాదు, వరల్డ్ వైడ్ నుంచి ఇంకా వేరే వేరే స్టోన్స్ని కూడా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని ఈ తాజ్మహల్ డెకరేషన్లో యూజ్ చేశారు. 1643లో ముంతాజ్ మహల్ చనిపోయిన 12వ వార్షికోత్సవాన్ని ఈ తాజ్మహల్లో సెలబ్రేట్ చేశారంట. అదే ఫస్ట్ సెలబ్రేషన్ ఈ తాజ్మహల్లో. అప్పటికి ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదంట, 75% మాత్రమే కంప్లీట్ అయింది.